అన్నాబెల్లే ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది ఈ దెయ్యం బొమ్మ వెనుక ఉన్న రియల్ స్టోరీ తెలిసిన తర్వాత ఏ బొమ్మను చూసినా భయంతో వణికిపోతారు అన్నాబెల్లే హర్రర్ సినిమాలు చూసేవాళ్లకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు భయపెట్టే ఈ బొమ్మ స్ఫూర్తితో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి మాంచి కూడా రాబట్టాయి అయితే ఈ సినిమా కల్పిత కథ కాదని వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిచామని అప్పటి దర్శక నిర్మాతలు వెల్లడించారు ఈ నేపథ్యంలో అన్నాబెల్లే బొమ్మ గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపడం మొదలుపెట్టారు ఇంతకీ ఆ బొమ్మ దెయ్యంలా ఎలా మారింది అందులో ఆత్మ ఉందని ఎలా తెలుసుకున్నారు ఆ బొమ్మను ఇంట్లో పెట్టుకున్న కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుంది తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం సినిమాలో చూపిస్తున్న అమ్మాయి బొమ్మ పై చిత్రంలో అసలైనా అన్నాబెల్లే కాదు మిల్ రాగ్యడి అన్ అనే బొమ్మే అసలైనది ఒకటి తొమ్మిది సున్నాలో డొన్నా అనే యువతికి ఆమె తల్లి బహుమతిగా ఈ బొమ్మను ఇచ్చింది డొన్నా తన స్నేహితురాలు ఏంజీతో కలిసి రూంలో ఉండేది ఇద్దరు నర్సింగ్ కాలేజ్ విద్యార్థినిలు ఇచ్చిన గిఫ్ట్ కావడంతో డొన్నా ఆ బొమ్మను ఎంతగానే ఇష్టపడేది అయితే ఆ బొమ్మ పెట్టిన చోట ఉండేది కాదు అది క్రమేణా కదలటం మొదలు పెట్టింది కొన్ని వారాల తర్వాత అది పూర్తిగా ఒక గదినుంచి మరొక గదిలోకి కదలడం మొదలుపెట్టింది దొన్నా ఏంజీ ఓ రోజు అన్నాబెల్లే బొమ్మను మంచెమీద పడుకోబెట్టి బయటకు వెళ్లారు తిరిగి వచ్చి చూసేసరికి అది ఇంట్లో సోఫాపై కనిపించింది బొమ్మ అలా కదలడాన్ని చూసి ఈ ఎలుకలో లాక్కెళ్తున్నాయని తొలుత భావించారు ఏంజీ తన స్నేహితుడులోకు ఈ విషయం తెలిపింది దీంతో అతడు ఆ బొమ్మలో ఆత్మ ఉండవచ్చని తెలిపాడు డొన్నా ఏంజీలు అతడి మాటలను నమ్మలేదు ఈ విషయం తెలిసిన రోజునుంచిలో ఆ బొమ్మపై ద్వేషం పెంచుకున్నాడు ఆ బొమ్మను వదిలించుకోవాలని వారికి సలహాలు ఇచ్చేవాడు అన్నబెల్లే క్రమేణా తన ఉనికిని ప్రదర్శించడం మొదలుపెట్టింది ఇంట్లో పేపర్లను ముక్కలుగా చేసి వాటిపై సందేశాలు రాయడం మొదలుపెట్టింది మాకు సాయం చేయ్ లోకు సాయం చేయ్ అనే సందేశాలు ఆ పేపర్లమీద కనిపించేవి ఇంట్లో ఎవరూ లేనప్పుడు పేపర్లు ఎవరు చింపుతారు ఇలా ఎవరు రాస్తారు అని డొన్నా ఆలోచించింది చివరికి కూడా అవే రాతలు కనిపించడంతో ఆ బొమ్మలో ఏదో ఉందనే అనుమానం మొదలైంది ఓ రోజు రాత్రి డొన్నా ఇంటికి వెళ్లి చూస్తే అన్నాబెల్లే మంచంపై కనిపించింది దానిచేతికి రక్తముండటంతో డొన్నా షాకైంది చేతుల నుంచి రక్తంలా ఎర్రని ద్రవం బయటకు వస్తుండటంతో డొన్నా అది సాధారణ బొమ్మ కాదని తెలుసుకుంది దీంతో డొన్నా ఏంజీలు స్పెరిట్ గేమ్ ద్వారా ఆమె వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నించారు అప్పటివరకు డొన్నాకు అన్నాబెల్లే అంటే ఎవరో తెలీదు అప్పటివరకు అది మిల్ అన్ బొమ్మ అనుకునేది ఆ బొమ్మలో ప్రవేశించిన ఆత్మ పేరు అన్నాబెల్లే అని తెలుసుకుని డొన్నా ఆశ్చర్యపోయింది ఆమె నిజంగా ఉందా లేదా తెలుసుకోవడం కోసం డొన్నా ఆమె పేరును స్థానికులకు తెలిపింది ఈ సందర్భంగా డొన్నాకు షాకింగ్ విషయాలు తెలిసాయి దొన్న నివసిస్తున్న అపార్టుమెంటు నిర్మాణానికి ముందు అక్కడ పొలాలు ఉండేవని ఓ రోజు అన్నాబెల్లే ఆ పొలాల్లోనే చనిపోయి కనిపించిందని తెలిసింది అప్పటికీ ఆమె వయస్సు ఏడేళ్లు మాత్రమే అని తెలుసుకుని బాధపడింది దొన్నా ఏంజీలను అన్నాబెల్లే ఇష్టపడిందని వారితో కలిసి ఉండటాన్ని తాను సురక్షితంగా భావిస్తోందని అన్నాబెల్లే చెప్పినట్లు స్పిరిట్ గేమ్ ద్వారా తెలుసుకున్నారు దీంతో డొన్నా ఏంజీలు ఇందుకు అంగీకరించారు ఆ బొమ్మలో ఆమె ఉండేందుకు అనుమతి ఇచ్చారు కాని ఇక్కడినుంచే అసలు కథ ఆరంభం